आंध्र प्रदेश प्रभुत्वं रोड्ल मीद सभलु र्यालीलु निषेधिंचिंदि। ई मेरकु राष्ट्र होंशाख जीवो इच्चिंदि। దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది। ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది। రాష్ట్ర పంచాయతీరాజ్ మున్సిపల్ మార్జిన్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి। రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశాలు ఎంపిక చేయాలని ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది। షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది। కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని సభలు ర్యాలీలపై నిషేధం విధించడాన్ని కూడా బీజేపీ నేత విశ్వవర్ధన్ రెడ్డి తప్పుపట్టారు। ప్రభుత్వపరంగా జరిగేటువంటి సభలు లేదా అధికార పార్టీకి మాత్రమే ఒక రకమైనటువంటి నిబంధనలు విపక్ష పార్టీలకు ఒక రకమైనటువంటి నిబంధనలు వర్తిస్తాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది। చంద్రబాబు నాయుడు గారి సభలో ప్రజలు చనిపోవడం అనేటువంటిది బాధాకరం। నిర్వాహకుల మీద లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల మీద కఠినమైన చర్యలు తీసుకోవచ్చు। ఎవరికి అభ్యంతరం ఏమీ లేదు। లేదు ఆ సభలకు సంబంధించిన అనుమతులు ఎవరు కోరారో వాళ్ళ మీద కూడా తీసుకోవచ్చు। సంఘటనలు జరిగిన సందర్భంగా రాబోయేటువంటి ఒక సంఘటనలకు జరగకుండా ఏ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, నిబంధనలను కఠితరం చేయాలనేటువంటిది ఆలోచించాలి। కానీ విపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు, ఇతర సభలు పూర్తిగా జరపకూడదు అనేటువంటి ఒక నిబంధనలు ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు। ఎక్కడైనా సభల నిర్వహణ అప్పుడు ప్రభుత్వం పోలీసులు మార్గదర్శకాలు జారీ చేస్తారు। ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కానీ ఇతరులు కానీ సభలు నిర్వహించుకుంటారు। కాబట్టి దీని విషయంలో విపక్ష పార్టీలకు అధికార పార్టీకి ఒకటి నిబంధన ఉండకూడదు, అందరికీ ఒకటే నిబంధన ఉండాలి। రాజకీయ పార్టీలకు అనుమతులు ఇవ్వాలి, అయితే అనుమతితో పాటు తీసుకోవాల్సినటువంటి భద్రతలు లేకపోతే ఇతర రక్షణ సంబంధించినటువంటి నిర్వాహకులు తీసుకోవాల్సిన మార్గదర్శకాలు జారీ చేయొచ్చు। కాబట్టి రాజకీయ పార్టీలకు ఈ సాగుతో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా సభలు రద్దు చేయాలన్నట్టు ఏపీ రోడ్లపై సభలు అలాగే కార్యక్రమాలు నిర్వహించకూడదు, పంపిణీ కార్యక్రమాలు లాంటివి కానీ ఎక్కువ జనసందోహం ఉన్న సభలు నిర్వహించకూడదు అంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది, నిషేధం విధించింది। అయితే బీజేపీ నేత విష్ణువర్ధన్ కూడా దీన్ని తప్పుబట్టారు। ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోనిలో అందిస్తారు। చెప్పండి రమేష్, అసలు ఏం జరుగుతుంది? శిరీష, ఏపీలో రోడ్ల పైన ర్యాలీలు కానీ సభలు కానీ నిర్వహించడానికి వీల్లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు జీవోను జారీ చేయడం జరిగింది। ఒకవేళ ఎవరైనా సభలు సమావేశాలు నిర్వహించాలంటే దానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది। ముఖ్యంగా పంచాయతీ రాజ్ సంబంధించిన రోడ్లు, అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి రోడ్ల పైన ఈ ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలు లేకుండా కేంద్ర హోంశాఖ ఈరోజు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది। ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభల్లో తొక్కిసలాట్లు జరుగుతున్న పరిస్థితి ఉంది। కందుకూరులో 8 మంది చనిపోయారు తొక్కిసలాట్లో, అదేవిధంగా గుంటూరులో జరిగిన సంఘటనలో కూడా 3 మహిళలు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది। ఈ నేపథ్యంలో బహిరంగ సభలు కానీ ర్యాలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఒకవేళ ఏదైనా అత్యవసరమైన సందర్భంలో రోడ్ల పైన ర్యాలీలు చేయాలన్నా సభలు నిర్వహించాలన్నా దానికి సంబంధించి ఖచ్చితంగా అధికారులు అనుమతి ఉండాల్సిందని కూడా స్పష్టం చేయడం జరిగింది। ఒకవేళ రాజకీయ పార్టీలు ఏదైనా సభలు సమావేశాలు పెట్టుకోవాలదలుచుకుంటే రోడ్లకు దూరంగా, జన సందోహానికి దూరంగా పెట్టుకోవాలి, జనానికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ సభలు సమావేశాలు పెట్టుకోవాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది। అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన రాజకీయ విమర్శలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు। ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను తప్పుపడుతున్న పరిస్థితి ఉంది। ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూడా ఈ సంఘటనకు సంబంధించి, ఈ జీవోకు సంబంధించి మాట్లాడటం జరిగింది। ప్రధానంగా రాజకీయ పార్టీల సభలను అడ్డుకునే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఎట్లాంటి జీవోను తీసుకొచ్చిందని చెప్తూ ఉన్నందుకు రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితులు విధించిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనే అభిప్రాయాన్ని కూడా బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు। వీరితో పాటు వామపక్షాలు కూడా ఈ జీవోను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా జీవోకి సంబంధించి మాట్లాడుతుంది। రమేష్, అయితే ఇక్కడ ఒక విషయం అయితే రానున్న రోజుల్లో ఎన్నికల హడావుడి మొదలయ్యే అంటే ఆ నేపథ్యంలో ఇప్పుడు సభలు ర్యాలీల మీద ఈ నిషేధం విధించడం అనేది ఒక రకంగా చూసుకున్నట్లయితే అంటే అధికార పక్షమే కాదు ప్రతిపక్షాలకు కూడా ప్రచార కార్యక్రమాలు అనేవి నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। రానున్న రోజుల్లో ఎన్నికల హడావుడి కూడా మొదలైపోయింది ఇప్పటికే। అయితే ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది అది ఎంతవరకు చూడొచ్చు, పాజిటివ్గానే నెగిటివ్గానా?
ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఈ జియోని తీసుకొచ్చిందని ఇటు ప్రభుత్వ వర్గాలు కానీ అధికార పార్టీకి సంబంధించిన వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ప్రధానంగా రెండు వరుస సంఘటనలు జరిగినాయి. వారం రోజుల వ్యవధిలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. అంటే ఏదైనా రాజకీయ పార్టీ సభను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించి అనుమతులు తీసుకున్నప్పటికీ ఆ అనుమతులకు మించి జనాన్ని తీసుకురావటం కావచ్చు. అదేవిధంగా ఇరుక్కు సందుల్లో సమావేశాలు పెట్టి ఎక్కువ మంది జనం వచ్చేలా ప్రొజెక్ట్ చేసే కార్యక్రమంలో భాగంగానే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ సభలు కానీ సమావేశాలు నిర్వహించిన సందర్భంలో ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈ జీవో తీసుకొచ్చామనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. ప్రధానంగా ఎన్నికలు మరో 16 నెలలు ఉన్నటువంటి సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా వచ్చే ఎన్నికల పైన ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు విజయం కర్మ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. త్వరలో లోకేష్ పాదయాత్ర సిద్ధమవుతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా త్వరలో బస్సు యాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ప్రతిపక్షాలని కట్టెట్ చేసే క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చిందనేది ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. మొత్తంగా ఈ జీవోకు సంబంధించి ప్రభుత్వ ఉద్దేశం ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలగకూడదు, వారికి ఎట్లాంటి ఇబ్బంది జరగకూడదు అనే సదుద్దేశంతో తీసుకొచ్చామని చెప్తున్నప్పటికీ రాజకీయ పార్టీలు, అంటే ప్రతిపక్షాలు ప్రధానంగా దీన్ని రాజకీయ కోణంలో చూస్తూ ఉన్నాయి. రాజకీయంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే క్రమంలోనే ఈ జీవోని తీసుకొచ్చారనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ది వాల్యూ ఇన్ఫర్మేషన్. అప్రజాస్వామికం ఇందిరాగాంధీని మించిపోవాలనుకుంటున్నాడు ప్రతిపక్షాలని అణిచివేతలో ప్రజాస్వామికవాదులందరూ కూడా స్పందించాలి. దీన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. ప్రజాబాహుళ్యం లేని దేశపోతాం, ఉద్యమిస్తాం. మొన్ననే ప్రజాపోరు సక్సెస్ అయింది. సంక్రాంతి తర్వాత ప్రజాపోరు 2 నిర్వహించబోతున్నాం. ఇలాంటి ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వస్తున్నారు, తనకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రపూరితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సహించం. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం అప్రజాస్వామ్యం.